పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో నిర్లక్ష్యానికి నిరసనగా తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. గత కొన్నేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న, సిబ్బందికి వేలాది రూపాయలు ముడుపులు చెల్లించుకున్న, పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో అధికార యంత్రాంగం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం కొంతమంది రైతులు తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు ప్లెకార్డులు చేతపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నేపర్తి జ్ఞాన్ సుందర్ మాట్లాడుతూ, తుంగతుర్తి మండలంతో పాటు తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, నూతనకల్లు మండలాల్లో వందలాది మంది రైతులు తమ భూముల పట్టాల కోసం సైదా బైనామాలో దరఖాస్తు చేసుకుని వీఆర్ఓలు, ఇతర రెవెన్యూ సిబ్బందికి వేలాది రూపాయలు ముడుపులు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కావడం లేదన్నారు. కన్నమ్మ గోస పెడతారు ఈ విఆర్ అసలు మీరు కూడా అలా వయసు ఎంత అక్కడ చంద్రబాబు ఆఫీసు కాబట్టి ఆడ రైతాన్ని జీవు చెప్తుందా? ఈ దేశం మీద బీఆర్ఓ సమస్య లేదు, రైతుల సమస్య మీద కలెక్టర్ మళ్ళీ మాట్లాడాలి. కలెక్టర్ ఆర్డర్కే ఇక్కడ దిక్కు లేకపోతే, కలెక్టర్ ఆర్డర్కే దిక్కు లేకపోతే ఎవరు పరిష్కారం నువ్వు చేస్తున్న పరిష్కారం నువ్వు రాసే కాగితం మీద చెప్పు. అవును కలెక్టర్ చిన్నోని కదా, అందుకే మేము ఇక్కడి నుంచి లేవమే. మేము రేపు ఎంఆర్ఆర్ వస్తారు, రేపు అన్ని మాట్లాడాలి. నువ్వు వదిలిపెట్టే పోరగాళ్ళు రాయి రాయి రండి అంటే వెళ్ళిపోతాం. మాకు చదువు రాదు, ఏమి రాదు. నేనేమంటున్నాను, మాకు ఎందుకు తిప్పారు? రెండు వేల ప్రారంభ సాధారణంలో దరఖాస్తు పెట్టుకున్నాం 7 ఎకరాలన్నర, ఇంతవాటి కూడా ఏ ఫినిషింగ్ చేయలేదు. 4 సార్లు కలెక్టర్ గారు కలిసిన, ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కలెక్టర్ గారు అదే రోజు సాయంత్రం 4 గంటలకు చేయమని చెప్పిండు, ఇంతవరకు కూడా చేయలేదు. బీఆర్ఓ లతీఫ్ 30,000 రూపాయలు లంచం వాడిండు, లంచం ఇస్తే తప్ప చేయలేము. ఇంతవరకు దాని కూడా ఏ బుక్ చేయలేదు, ఆ చేసిన రికార్డు కూడా సరిగా చేయలేదు. ఆ బుక్ లేకపోవడం వల్ల మీకు మాకు రైతు చెక్కు రాలేదు. అది పండించిన పంట అమ్ముకోవాలన్నా కూడా సీసీఎల్కి అమ్మాలంటే గవర్నమెంట్ పాస్బుక్ ఉండాలి. ఇలా మాకు లోన్ బయట లోన్ తెచ్చుకొని కూడా బయట ఎవరు చేయట్లేదు. ఇంత ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. 32,000 అడిగిన లంచం, ఎకరాన్ని 4,000 చొప్పున, లేకపోతే చేయను. చేయను 2,000 భారీ ఇప్పటిదాకా ఆపిండు, ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. 4 సార్లు కలెక్టర్ గారు ఎంఆర్ఓని బీఆర్ఓ ఇద్దరు పిలిపించింది, పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిండు, అయినా కూడా చేయలేదు. నేటికి కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా కూడా తిరుగుతూనే ఉన్నా, ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాం. సీఎం గారు కూడా లెటర్ పంపించినాం, పంపించడం లెటర్ కూడా తిరిగి ఎంఆర్ ఆఫీస్ కూడా వచ్చింది. మళ్ళీ కూడా అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. చేయమని వచ్చింది, చేయమని చెప్పింది, లెటర్ కూడా వచ్చింది ఇక్కడికి, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ పేద రైతాంగానికి పట్టాలు చేయాలి, వాళ్లకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున డబ్బు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మోడీ పథకం కూడా వర్తింపజేసేటట్టు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఇది మానవత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు ముఖ్యమంత్రి గారు రైతుల కోసం చేసే చర్యను అభినందిస్తున్నాం, ఓకే. కానీ కింద జరిగేది ఏంది? ఆచరణలో ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరగట్లేదనే మాట ముఖ్యమంత్రికి మీడియా ద్వారా, పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నేను రిపోర్ట్ తీసుకోమని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఒక వ్యక్తి తాత చనిపోతున్నాయా, ఏదా లేడీ ఎక్కడ బయట రామని విడరా,
ఈమె వీళ్ళ మామ చచ్చిపోయిండు, వీళ్ళ మామ ఈమె మూడో తరము ఈ తల్లిది, తాత చచ్చిపోయిండు, మామ కూడా వృద్ధాప్యం ఉన్నాడు, చాలా మూలకు పడ్డాడు. ఎన్ని రోజులు తిరుగుతున్నావు తల్లి నువ్వు చెప్పు. 2-3 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ చెప్పాము ఒక మాట. ఎవరు కొడుకులో వచ్చినా మా కొడుకులో కూడా ఇంతవరకు పట్టాలేదు, తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం. ఏమంటారు అధికారులు? ఇప్పుడైతే రేపైతే ఇల్లు రూల్ లేదు అంటారు. రైట్, ఓకే. ఈ రీతిగా ఈ రీతిగా నియోజకవర్గంతో మొత్తం మీద కూడా ఉన్నాయి. నేను ఒకటే అంటున్నా, ఈ రెవెన్యూ యంత్రాంగమే గ్రామాల్లో మీటింగులు పెట్టాలి. ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వ యంత్రాంగం ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల బాధ ఏందో కష్టం ఏందో గ్రామంలో తెలుసుకోవాలి. ఏదైనా వివాదం ఉంటే సైట్ మీదకి పోవాలి, హద్దులు చూడాలి, మాట్లాడాలి, ఇరుగు పొరుగును తెలుసుకోవాలి. పక్కన తూర్పు పడరం ఉత్తరం ఎవరున్నారు? ఈ భూమి సంగతి ఏంది? ఈయన పుల్లయ్యదా మళ్ళీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయాలి. ఈ భూమి వివాదంలో ఏదైతే ఆర్డీఓ కేసులో ఉంటుందో ఆర్డీఓ కోర్టు నడవదయా. ప్రతి శనివారం ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్డీఓ కోర్టు నడవాలి. ఆర్డీఓ కోర్టు నడవదు. ఇప్పుడు ఈ రుద్రంగి యాదగిరిది సాక్ష్యాధారాలున్నా ఆర్డీఓ పట్టించుకోవట్లేదు. 6 సంవత్సరాలు దాటింది, 6 హియరింగ్లు జరిగినాయి, ఒక్కసారి కూడా అవుతుంది డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. మరి ప్రత్యర్థులు డాక్యుమెంట్ సబ్మిట్ చేయనప్పుడు కేసులు కొట్టేస్తాడా? ముడి కింద పెట్టుకుని దాచుకుంటున్నా నేను ఆర్డీఓని అడుగుతున్నా, ఈ కలెక్టర్ని అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా. ఏమి ఎన్ని రోజులు పనిష్ పెట్టి వాళ్ళు ఆర్డీఓ కోర్టు చుట్టూ తిరగాలి, వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఈ విధానాన్ని ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపి ఉక్కు పాదం మోపాలి. కష్టం చేస్తేనే కూటికెళ్తుంది, కూలికి పోతేనే కడుపు నిలుతుంది. ఈ లంబాడీలు ఈ పేదలు అంగిలేకుండా ఎర్రంటే కష్టపడి ఈ పేద రైతాంగం దగ్గర పీల్చి పిప్పి చేస్తూ జలగల్లాగా ఈ వీఆర్ఓలు. మరి పై అధికారులకు ఇవాళ గుండరాజే గౌడ్ ఈ దాసరి ఎల్లయ్య మాదిగా తురుపుకోవడం కలెక్టర్ కు దరఖాస్తు ఇచ్చిండ. కలెక్టర్ కు దరఖాస్తు ఇస్తే కలెక్టర్ ఏమన్నంటే 2 నెలలు అయినదా ఇప్పుడు, 2 నెలలు కావచ్చు అయితే ఇవాళ ఇక్కడనే ఆర్డర్ ఇవ్వమని చెప్పిండు కలెక్టర్ ఫైల్దార్కి. ఈ రోజు వరకు ఈయనకు ఆర్డర్ లేదయా? మరి ఈయన భూమి ఏమన్నా వివాదం ఉందా? లేదే. మరి ఎందుకు కలెక్టర్ గారు చెప్పితే నువ్వు ఆర్డర్ ఇవ్వకపోతే ఎవడు చెప్పు తినాలి? ఎన్నిసార్లు ఈ కలెక్టర్ ను 4 సార్లు కలిస్తే ఈయనది 7 ఎకరాల భూమి అయితే 2 ఎకరాలు పట్టా చేసిరా. ఈయన ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసిండు, ఏది కలెక్టర్ ను 3 సార్లు 4 సార్లు కలిసినాక